హాయ్ ఫ్రెండ్స్, నేను కొండలరావు, ఉలవపాటి డిఆర్పి సార్. ఇక్కడ మనము తయారు చేసినటువంటి వీడియో లింక్ని మనం ఏ విధంగా గూగుల్ ఫామ్లో మనం అప్లోడ్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ చెప్తున్నాం చూడండి. ఈ వీడియోలో ప్లీజ్ ఫాలో ద స్టెప్ సార్. ఫస్ట్ మనం ఇక్కడ మన వీడియో గ్యాలరీలో సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన మూడు డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మనకి సేవ్ డ్రైవ్ అనేటువంటి ట్రయాంగిల్ షేప్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కావాలంటే మీరు మీ కంటెంట్ యొక్క నేమ్ని పెట్టుకోవచ్చు, లేదంటే అలాగే వదిలేసేయచ్చు. తర్వాత ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంటుంది, ఆ సేవ్ అనే బటన్ని క్లిక్ చేయండి. ఒకవేళ మీకు అక్కడ కనపడకపోతే చివరి ఉంటుంది, అక్కడైనా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళా డ్రైవ్ అనేటువంటి యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫైల్ నేమ్ అయితే ఏదైతే ఇచ్చారో అక్కడ అది అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా, ఆ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ కాపీ లింక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మన వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మన గూగుల్ ఫామ్ ఉంది కదా, ఆ గూగుల్ ఫామ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. అలా కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత లాస్ట్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కింద ఇక్కడ మీకు షేరబుల్ లింక్ అని ఉంది కదా, అక్కడ మీరు ఏం చేస్తారంటే లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ టూ ఆప్షన్స్ వస్తాయి, అండ్ పేస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, పేస్ట్ పైన క్లిక్ చేయగానే లింక్ ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ షేర్ యువర్ థాట్స్, మీ థాట్ ఏదైనా ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత లాస్ట్లో సబ్మిట్ కొట్టండి, అయిపోతుంది. అయితే మనం అప్లోడ్ చేసినటువంటి వీడియో వాళ్ళు చూడాలి కదా, అది ఓపెన్ అవ్వాలంటే మనము డ్రైవ్లో ఒక సెట్టింగ్ చేసుకోవాలి. అది ఎలా అంటే సబ్మిట్ కొట్టిన తర్వాత మీ వీడియో అనేది వెళ్ళిపోయింది. అయితే ఇది ప్రైవసీ మోడ్లో ఉందా తర్వాత ప్రైవేట్ మోడ్లో ఉందని చూసుకోవాలి. దానికి ఏం చేయాలి, మళ్ళీ డ్రైవ్ ఓపెన్ చేయండి. డ్రైవ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ నేమ్తో అయితే పంపించారో అక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొంతమంది మొబైల్లో లెఫ్ట్ సైడ్ టైప్ ఆఫ్ ఫార్మాట్ ఉంటుంది, కొంతమంది మొబైల్లో రైట్ సైడ్ ఫార్మాట్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఫార్మాట్లో ఇలా ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ డీటెయిల్స్ అనే యాక్టివిటీ ఉందో దాని మీద క్లిక్ చేయండి. కొంతమంది మొబైల్లో ఇక్కడ మేనేజ్ పీపుల్ అండ్ లింక్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఈ లింక్ షేర్ ఆఫ్లో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినప్పుడు మీకు అక్కడ ఆన్ అని వస్తుంది, ఇది గ్రీన్ కలర్లో మారిపోతుంది. ఇక్కడ మన చేంజ్ అనే ఆప్షన్ ఉంది కదా, కొంతమంది మొబైల్లో చేంజ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ చేంజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ గ్రీన్ కలర్ మారిపోయింది కదా. ఇప్పుడు ఎనీ వన్ కెన్ సీ యువర్ వీడియో అనమాట, ఎవరు ప్రతి ఒక్కరు ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చేంజ్ అని క్లిక్ చేసినప్పుడు వీవర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చేస్తేనే మనం పంపించినటువంటి వీడియో అనేది కౌంట్ అవుతుంది, లేకపోతే అది కౌంట్ కాదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై.